భారత్ ఆస్ట్రేలియా మధ్య సిడ్నీ వేదికగా గురువారం నుంచి మూడో టెస్టు ప్రారంభం కానుంది కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో స్టేడియంలోకి ఇరవై ఐదు శాతం మంది అభిమానులు మాత్రమే అనుమతిస్తున్నట్లు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది అయితే భారత్ ఆస్ట్రేలియా మధ్య ఇప్పటికే రెండు టెస్టులు ముగిగా చిరోక మ్యాచ్ లో గెలవడంతో ప్రస్తుతం నాలుగు టెస్టుల సిరీస్ ఒకటి ఒకటితో సమమైంది దీంతో కీలకమైన మూడో టెస్టులో గెలవాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి కాగా ఐపీఎల్ లో గాయపడి ఆస్ట్రేలియాతో టీ ట్వంటీ వన్డే సిరీసులకు దూరమైన రోహిత్ శర్మ అనేక అనంతరం ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన రోహిత్ శర్మ భారత జట్టుతో కలిసి ప్రాక్టీస్ మొదలు పెట్టాడు దీంతో ఆస్ట్రేలియాతో తలపడే మూడో టెస్టు లో అందరి చూపు రోహిత్ శర్మ పైనే ఉంది కాగా నాథన్ లయన్ బౌలింగ్ లో రోహిత్ శర్మ ఐదు సార్లు పెవిలెన్ చేరాడు ఈసారి కూడా రోహిత్ ను టార్గెట్ చేస్తానని లియాన్ చెప్పాడు మొదటి రెండు టెస్టుల్లో విఫలమైన మయాంక్ అగర్వాల్ స్థానంలో రోహిత్ శర్మ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది ప్రస్తుత ప్రపంచంలో ఉన్న బెస్ట్ బ్యాట్స్మెన్లలో రోహిత్ శర్మ ఒకడు అతనికి బౌలింగ్ చేయడం బౌలర్లకు ఎప్పుడు సవాలే అయితే ఈ ఛాలెంజ్ స్వీకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం రోహిత్ అవుట్ చేయటానికి మా దగ్గర కావాల్సినన్ని ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయంటూ నాథన్ లియాన్ పేర్కొన్నాడు